ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ పంపిణీలో ఇతర ప్రజాప్రతినిధులు బేరసారాలు చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో నిర్మించిన 168 డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తులను స్వీకరించగా 365 మంది దరఖాస్తులు చేశారన్నారు. ఎంపికలో భాగంగా మండల రెవెన్యూ సిబ్బందికి జిల్లా కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అప్పగించారు. కానీ సంబంధం లేని ప్రజాప్రతినిధులు ఇళ్లిప్పిస్తామని కొంతమంది లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. 1st వరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం అప్పగించాలని నిర్ణయం తీసుకోగా అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సమయం ఉంది కాబట్టి ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దార్ మరోమారు విచారణ జరిపి అర్హులను ఎంపిక చేయాలన్నారు. వెంకటాపూర్, రుచర్ల, గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాల్లో పూర్తి స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం విచారణ జరిపి అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మానక నాగరాజు, పట్టణ అధ్యక్షులు పందిళ్ల లింగం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, రాజు నాయక్, చెన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, అనర్హులైనటువంటి వాళ్లకు ఏ మొక్కలకు కూడా ఇవ్వద్దు అని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నది. ఇప్పటికైనా కానీ ఇంకా 4 రోజుల సమయం ఉన్నది. అనర్హులు ఎవరైనా ఉంటే తీసివేయండి, అర్హులు ఎవరైనా ఉంటే చేర్చండి. కానీ ఈ డబుల్ బెడ్రూమ్లతో సంబంధం లేని ఇద్దరు రాజకీయ నాయకులు ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి బేరసారాలకు దిగుతున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. అవి ఎలాంటి బేరసారాలు కానీ ఎలాంటి అన్యాయాలు కానీ మరి ఈ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ లోపల జరగద్దు అని చెప్పి ఒక పార్టీ అధ్యక్షునిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా కానీ అధికార యంత్రాంగం స్పందించి మరి ఎల్లారెడ్డిపేట లోపల 15,000 జనాభా ఉండొచ్చు, ఇందులోపల అందరికీ అర్హులైనటువంటి వాళ్ళంటే సాధ్యం కాకపోవచ్చు. మీ దృష్టికి 365 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ 168 మంది నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వంగా మిగతా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇండ్లు కేటాయించి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నది. ఇప్పటికైనా కానీ నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకే ప్రతి ఒక్కరికి ఈ ఇల్లు అందజేయాలని చెప్పి మండల రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. తహసీల్దార్ గారు మరోమారు అవసరం అనుకుంటే విచారణ జరిపి ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను నిజమైనటువంటి అర్హులకే అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.